మనకి చిరుధాన్యాల్ని ఏ విధంగా వండుకోవాలి అని చాలామంది అడుగుతుంటారు చాలా సింపుల్ అండి ఏం లేదు మామూలుగా పాత రోజుల్లో అందరూ కూడా వండే పద్ధతి అందరికీ తెలిసేది ఇప్పుడు మర్చిపోయాం పాత రోజుల్లో దేన్నైనా కూడా నానబెట్టి తీసుకునేవాళ్ళు సోపశాస్త్రాన్ని ఒక కొంకణ్లో ఉన్నటువంటి ఒక మంగసర కింగ్ మంగసర అని రాశాడు ఒక బుక్ బుక్లో ఏ ధాన్యమైనా కూడా డ్రై స్టేట్లో ఉంటే దాంట్లో ఈతర ఆకాశము అండ్ వాయువు ఉంటుంది ఆ వాయువు అనేది మనం ఆ స్టేట్లో తీసుకోకూడదు గింజ స్టేట్లో కాబట్టి దాన్ని నానబెట్టినప్పుడు దాంట్లో వాయువంతా పోయి నీరు చేరుతుంది వాయువు వాయువంతా పోయి నీరు చేరుతుంది మన శరీరం ఎప్పుడు కూడా డెబ్బై ఐదు శాతం నీరే ఉంటుంది కాబట్టి ఆ నీటినే ఆ లో అందించాలి కాబట్టి మనం దాన్ని నీటిలో వేసి నానబెట్టిన తర్వాతే వండుకోవాలని చెప్పి ఆయన అంత చక్కగా వేశారు అదే ఇప్పుడు సైంటిఫిక్గా చూసామనుకోండి ఎప్పుడైతే గింజ నీళ్ళల్లో వేసామో అప్పుడు అది జర్మినేషన్ ప్రాసెస్కి తయారవుతుంది అనమాట దానికి అంకురం వచ్చేదానికి ఆ ప్రాసెస్లో అది శక్తిని పుంజు ంటుంది అంటే గర్భం దాల్చినప్పుడు ఏ విధంగా అయితే మనం మంచి ఫుడ్ ఇస్తామో అది ప్రకృతి ధర్మం ఏంటంటే ఒక గింజ గర్భం దాల్చింది అంటే ఇంకో అంకురం వచ్చి ఇంకో జీవి ఇంకో మొక్క కింద తయారవుతున్నప్పుడు శక్తిని తీసుకుంటుంది ప్రకృతిలో నుంచి తీసుకొని మనకి ఏదైతే మైక్రోన్యూట్రిటన్స్ అనుకుంటాం వైటమిన్ సి ఏ వైటమిన్ కే ఈ ఇవన్నీ పుడతాయి దాంట్లో బీ కాంప్లెక్స్ పుష్కలంగా పుడుతుంది అనమాట అన్ని కూడా అదే దాంట్లో ఫైబర్ కూడా బాగా విచ్చుకుంటుంది అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ మాంసకృతులు కూడా ఎంజైమ్ కింద కన్వర్ట్ అంటే లోపలికి వెళ్ళంగానే ఈజీగా శరీరం తీసుకునేటువంటి స్థితిలోకి మారిపోద్ది అనమాట అంటే విచ్ఛిన్నం అవుతుంది అది బాగా అంటే డైజెషన్ సిస్టమ్ మీద మనం బడ్డం తగ్గించేసినట్టు చాలా వరకు బడ్డం తగ్గించేసినట్టు నానబెట్టినందువల్ల దానివల్ల అరిగిన స్టేజ్లో తీసుకుంటున్నాం ప్రోటీన్ని అందువల్ల ఇప్పుడు కుక్కర్ ఉన్న గబగబా కడిగి పెడతాం కుక్కర్లో ఎక్కడ వెళ్ళినా కూడా నానబెట్టుకొని తినండి కందిపప్పు అయినా మినపప్పు అయినా పెసరపప్పు అయినా ఏ పప్పు అయినా కూడా ఈ మిల్లెట్స్ మిల్లెట్సే కాదు అన్నీ కూడా నానబెట్టుకొని వండుకోండి అది కూడా మనం చిన్న గింజలు అయితే మినిమం రెండు గంటల నుంచి ఆరు గంటలు పెద్ద గింజలు ఏంటంటే రాజ్మా లాగా పచ్చి బ రాజమా బఠానీ శనగల్ లాంటివి అయితే అంటే కాబూలి చెన్న ఇవన్నీ కూడా మినిమం మూడు గంటలు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ చిన్నవి చిరుధాన్యాల దగ్గర నుంచి కందిపప్పు పెసరపప్పు మినుములు ఇవన్నీ కూడా మినిమం టూ అవర్స్ నుంచి మాక్సిమం సిక్స్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకుని చేసుకుంటే మనకి ఈజీగా అరుగుతుంది అరిగే స్టేజ్ దొరుకుతుంది కాబట్టి దాంట్లో పోషకాలన్నీ కూడా బాగా ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి ప్రకృతిలోంచి తీసుకునేది అంకురం చేసి అంకురం అయ్యేదానికి పోషకాలన్నీ తీసుకుంటుంది కాబట్టి మనకి ఇప్పుడంతా మంది కొలెస్ట్రాల్ ప్రాబ్లం అన్నీ ఉంటాయి కదా ఆ కొలెస్ట్రాల్ అన్ని కూడా ఈ వైటమిన్ సి కానీ వైటమిన్ కే కానీ ఇవన్నీ కూడా మనకి వైటమిన్ ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్వ్ అయ్యాయి అంటే ఫ్యాట్లో సాల్వ్ అయ్యాయి కొన్ని వైటమిన్స్ ఏంటంటే నీటిలో డిజాల్వ్ అవుతాయి కొన్ని ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి ఇవన్నీ ఎప్పుడైతే ఫ్యాట్లో డిజాల్వ్ అయ్యేటువంటి వైటమిన్స్ పుట్టే ఆ గింజలు అలాంటి గింజ మనం తీసుకున్నందువల్ల లోపలికి మన రక్తం ఎప్పుడు పల్చబడి పల్స్గా ఉంటుంది ఎందుకంటే డిజాల్వ్ చేస్తూ ఉంటే రక్తాన్ని డిజాల్వ్ చేసి పక్ రక్తం తిక్కుగా అవకుండా ఎప్పుడు పల్స్గా ఉండేటట్టు చూసి మన రక్త ప్రసరణని బాగా చేస్తాం అన్నమాట అదేవిధంగా దీంట్లో ఉన్న ఫైబర్ కానీ ఇవన్నీ కూడా రక్తంలో చెత్తనంతా బయటకు ఎప్పటికప్పుడు ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలాంటి చెత్తనంతా కూడా బయటికి పంపిస్తా అంటే థిన్గా ఎప్పుడైతే రక్తం మనకు ముందో ఎప్పుడు కూడా మనకి గుండె మీద భారం ఉండదు మనకి పరిగిస్తూ ఉన్నాం అనుకోండి మనకి ఆ టైంలో కాళ్ళకి ఎక్కువ శక్తి కావాలి అప్పుడు కాళ్ళకి ఎక్కువ రక్తం కావాలి మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి అప్పుడు మన గుండె బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ ఆక్సిజన్ని అదేవిధంగా రక్తాన్ని బావచ్చు పంపించాలి అప్పుడే మన ఆలోచనకు తగ్గట్టు మన బ్రెయిన్ కూడా వర్క్ చేస్తే అప్పుడు మన స్ట్రెయిన్ ఉండదు అలాగే కూడా మనకి రక్త ప్రసరణ సరిగా లేదు శరీరంలో శరీరంలో సరిగా లేదు అదేవిధంగా అదే టైంలో రక్తము అయిపోయింది దా మనం బ్రెయిన్లో ఆలోచన తగ్గట్టు మన గుండె సప్లై చేయలేకపోతుంది మన బ్రెయిన్కి అదేవిధంగా మనం పరిగెత్తే పనికి లేకపోతే మనం చేసే పనికి తగ్గట్టు ఆ అవయవానికి మన గుండె రక్తాన్ని సప్లై చేయలేకపోతుంది ఎందుకంటే థిక్ అయిపోయింది గుండె పనితీరు తగ్గిపోయింది ఎన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఆయాసము హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ కార్డియాక్ అరెస్టు లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మనకి ఒకదానితో ఒకటి ఒక్కటి ప్రాబ్లం సాల్వ్ ఒక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ గిఫ్ట్ బోనస్ కింద వస్తాయి అనమాట కాబట్టి ఎప్పుడైతే రక్తాన్ని ఎప్పుడు ప్యూరిఫై చేసుకుంటా రక్తాన్ని ఎప్పుడు పల్సగా ఉండేటటువంటి భోజనం తీసుకుంటూ ఉంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ మనం వెళ్తే ఏమి ఇస్తారు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అన్నీ ఒక్కసారి మీరు రీసెర్చ్ చేస్తే దాంట్లో అన్ని డిస్టులో అవన్నీ రక్తాన్ని పల్సగా చేసేటువంటివి అంటే రక్తాన్ని తిన్గా చేస్తారు రక్తాన్ని శుద్ధి చేస్తారు అదే మన భోజనంలోనే ఉంది కదా దానికి డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఉంది ఆ డబ్బులు టెస్టులు అదే హాస్పిటల్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవటం మళ్ళీ మానసిక వాడు ఏం రిపోర్ట్ ఇస్తాడో ఆ రిపోర్ట్లో ఎలాంటి విషయం మనం వినాల్సి వస్తుందో మనకి హాస్పిటల్స్కి వెళ్ళి మనం ఏమేం చేస్తున్నామో అటన్నింటినీ గోరుతో తీసేయచ్చు మనం ఈ భోజనం తింటే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నాం అనమాట అంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు అంటే ఈ అవేర్నెస్ లేక చెప్పేవాళ్ళు లేక మనకి ఇవన్నీ కూడా తెలియనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా తయారైందంటే డిపెండ్ అయ్యేటట్టే చేసింది కానీ ఇండిపెండెంట్ అయ్యేటట్టే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు ఒకప్పుడు గురుకుల సిస్టమ్లో ఏం చేసేవాళ్ళు గురువు అన్నీ నేర్పించేవాడు వాళ్ళకి ఓన్లీ ఆ చదువు ఒకటే కాకుండా పనులు చేయటం ఎక్స్పోజర్ వాళ్ళకి ఏమేమి కావాలి డిస్కషన్స్ అన్నీ జరిగి తర్వాత దేశ రెండు సంవత్సరాలు పంపించి ఆ దేశమంతా చూసుకొచ్చిన తర్వాత నువ్వు నేర్చుకుంది నీకు ఉపయోగపడుతుందా లేదనే టాలీ అయిన తర్వాతే వాడి గురుకుల నుంచి బయటికి పంపించి వాడిని గృహస్థు చేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది ఓన్లీ చదువు అంటే మనీని ప్రింట్ చేసేటువంటి అంటే మనీని ప్రింట్ చేసేటువంటి ఒక మిషన్గా తయారు చేస్తుంది చదువు మనుషులను కానీ ఒక మనుషులుగా తీర్చిదిద్దట్లేదు అందుకని వెయ్యికి తొంభై వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా చిన్న ప్రాబ్లంకే డిప్రెషను చిన్న ప్రాబ్లంకే భయము చిన్న ప్రాబ్లంకే యాంగ్జైటీ వచ్చేసి టోటల్గా వాడు ఎటు పాలుపోని పరిస్థితిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి దయచేసి చదువు అంటే యాక్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పరిపూర్ణంగా తయారవటం అసంపూర్ణంగా తయారథడం కాదు దాని గురించి మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం మనకి ఈ చిరుధాన్యాలన్నీ ఇట్లా నానబెట్టే చిరుధాన్యాలని కాదు ఏమన్నా మళ్ళీ నానబెట్టుకొని మనం వండుకోవాలి మినిమం టూ అవర్స్ మ్యాక్సిమం సిక్స్ అవర్స్ కాబట్టి ఓన్లీ అండకూరలు ఒకటే మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి దాన్ని మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటాం మిగతా అన్నీ కూడా ఒక వరిగలు కూడా కొంచెం త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను వరిగలు వాడుకుంటుంటే అన్ని టూ అవర్స్ టైం ఉంటే ఇంకా సిక్స్ అవర్స్ లోపల ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అలా రాత్రి నానబెట్టుకొని పొద్దునకి లేకపోతే పొద్దున్న నానబెట్టుకొని పదింటికి అలా వండుకోవటము అలాంటి పనులు చేసుకోండి అలా చేస్తేనే మీకు తీసుకున్నది ఈజీగా అరుగుతుంది అప్పుడు మనకేందంటే శరీరం మీద బడ్డన పడదు చాలా ఈజీగా అరుగుతుంది ఆ అరిగిన దానిలో ఉన్నటువంటి పోషకాలనే శరీరానికి బాగా వంటపడతాయి ఇంత చిన్న సింపుల్కి మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఇండైజెషన్ అని ఈ ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లమ్ని మొత్తం ట్యాబ్లెట్ డంప్ చేసుకొని సమస్యని పరిష్కరించము దానిసేపటికి సమస్యకి మూలం సమస్యకు ఊరిని తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చుకుంటా ఉపశమనం ఇచ్చుకుంటా ఉపశమనం ఇచ్చుకుంటా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఏమైనా కడుపులో నొప్పి వచ్చినా ఏమొచ్చినా అలా ధనియాలు జీలకర్ర లేకపోతే అంత వామో లేకపోతే అంత సొంటో వేసేసి కషాయాలు కాసి ఇచ్చేది అనమాట కానీ ఇప్పుడు వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పే పెద్దవాళ్ళు లేరు వాళ్ళు టోటల్గా ఓల్డేజ్ హోమ్లో కూర్చున్నారో టీవీ కతుక్కుపోయారు అంత అయిపోయి టోటల్గా ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ జంపేసేసి తేళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక కెమికల్ లోపల తీసుకుని తాత్కాలికంగా తీసుకునే దానివల్ల కిడ్నీస్ మీద అందుకని చాలామందికి ఈ రోజుల్లో డయాలసిస్ ఎక్కువైపోయింది అంటే కిడ్నీస్ మీద క్రియేట్నే ఉన్న విపరీతంగా పెరిగిపోతూ ఉంది కిడ్నీస్ చాలా మందికి చెడిపోతున్నాయి క్యాన్సర్స్ వస్తున్నాయంటే ఈ ఒక చిన్న ప్రాబ్లం వల్లే చిన్న తప్పు వల్లే అదే మనకి ఆ టైంలో కడుపు నొప్పి వచ్చింది ఏదో మెంతులు తీసుకోవటము జీలకర్ర తీసుకోవటము సొంఠ తీసుకోవటం లేకపోతే పిప్పళ్ళ తీసుకోవటం అలాంటివి అనుకోండి దానివల్ల ఎన్నో రకాల ఉపాయాలు లేదు నేచురల్గా ఉండదు కదా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా మిగతా శరీరాన్ని కూడా శుద్ధి చేస్తారు ఈ తీసుకు కెమికల్స్ తీసుకున్నాం అనుకోండి ఆ సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తుంది అటయానికి తర్వాత ఫ్యూచర్ లో ఇది కెమికల్ లోపల ఉండిపోయి లేకపోతే కిడ్నీ మీద పడి ఇంకా పెద్ద జబ్బు కింద బయటపడుతుంది అంటే ఈ జబ్బుకు అంటే అంతారు కదా సామెత ఉంది కదా కొండ నాళి మంది వేసుకుంటే ఉండనాలకు ఊడిందంట అలా దీనికోసం మనం వేసుకుంటే ఇంకో ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి మళ్ళీ ఇంకో మంది వేసుకుంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అలా బోనస్ల మీద బోనస్లు బోనస్ల మీద బోనస్లు జబ్బులు వచ్చి 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 మానసికంగా మనం చాలా 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 డిప్రెషన్ స్టేట్లో ఉంది ప్రపంచం అంతా కాబట్టి తిరిగి మన భారతదేశంకి అంత గొప్ప ట్రెడిషన్ అంటే అంత గొప్ప సంస్కారం అంత గొప్ప చరిత్ర అంటే ఒక భోజనంలో ఎలా తినాలి ప్రతి దగ్గర మన క్షుణ్ణంగా మన వాళ్ళు అందించారు దాన్ని తిరిగి మనం ప్రపంచానికి అందించగలగాలి మనమే కాకుండా ప్రపంచానికి ఒక లైట్ ఇవ్వాలి వాళ్ళు చూపించింది మనం తీసుకుంటున్నాం అది ఆ తప్పైనా కూడా దాన్ని ఒక మోడర్న్ అనేది దాంట్లో మోడర్న్ డెవలప్మెంట్ అనే దానిలో అక్కడ ఇరుక్కుపోయాం కానీ మనం చూపించాలి వాళ్ళకి ఎందుకంటే హిస్టరీ ఆఫ్ ద అమెరికా చూసుకుంటే అది నాలుగు వందల సంవత్సరాల కంటే లేదు మిగతా కంట్రీస్ అన్నా కూడా చాలా వెయ్యి సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు ఓన్లీ ఆఫ్రికా ఇండియా ఈ కంట్రీసే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒక ఎవల్యూషన్ ఉంది ఇక్కడ అని చెప్పి ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అని ఉంది అంటే భారతదేశం ఎన్నో వేల సంవత్సరాల ముందే డెవలప్ అయిన దాన్ని అన్ డెవలప్మెంట్ పేరుతో అన్డెవలప్మెంట్లోకి డిస్ట్రక్షన్ వైపు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలైన డెవలప్మెంట్ అనేది మన కల్చర్ని తిరిగి ప్రిజర్వ్ చేసుకుంటే ఉంటుందని చూసుకోవాలి